ముందుగంటి రవీందర్రెడ్డి గారు హెచ్ ఆర్ ఇన్ఛార్జి, ఏడు వెంకట్ గారు కొత్త ఇన్ఛార్జి, పూదారు అన్న గారు, ఏడు కార్యవర్గ సభ్యులు, రాగిల సత్యనారాయణ గారు, సింగపాయ గారి, సింగంపేట శ్రీనివాస్ గారు, అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి గారు, కిషన్ మోర్చా అధ్యక్షుడు పెడిపెట్టి చంద్రెడ్డి గారు, ఇన్నోడ వారికి ఒక చిత్తశుద్ధి పాల్గొనే నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది కాబట్టి మీడియా నిపుణులందరూ కూడా మన్నించి ఇప్పటి నుంచి మనం ఆత్మీయంగా మీ బాబోగులు కానీ మా బాబోగులు కానీ కలిసి అందరం కలిసి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు బాగోజి మిత్రులందరికీ ఇవాళ సమావేశమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనమందరం ఇన్ఫార్మల్గా ప్లాన్ చేసినప్పటికీ మనం జరిగితే మనకు ముఖ్య పట్టణము కాబట్టి డే టైంలో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కాబట్టి సో పత్రికా విలేకరులు ఎటువంటి విషయాల గురించి చర్చ అయినా ఫార్మల్గానే చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేశాను. కాబట్టి మనమందరం ఈ మీట్ అయ్యాక కలిసి భోజనం చేయాల్సి ఏమైనా మీరు అడగాలనుకుంటే దయచేసి అడగండి. నేను ప్రముఖంగా చెప్పేది ఏంటంటే చాలా పంటలు రైతులు మన మెట్పల్లి మన ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్స్లో తినాల్ మీద ఆధారపడే ఉన్న పంటలన్నీ కూడా ఇవాళ ఇబ్బందుల్లో ఉన్న రైతులందరూ అధికారులతో మాట్లాడితే సఫిషియంట్ వాటర్ ఎస్ఆర్ఎస్పీలో లేదని చెప్తా ఉన్నారు. అవి అబద్ధం. ఫ్లడ్లో నాకు అందిన సమాచారం ప్రకారం 1040 సబ్జెక్టు కరెక్షన్ మీరు కూడా కనుక్కోవచ్చు, మీకు కూడా సోర్సెస్ ఉంటాయి. 1040 పైన మనకి ఉంటే మనం ఈ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కాబట్టి పంటలు ఎండిపోతాయి. నాకు తెలిసి 1063 వరకు ఉన్నట్టున్నాయి. దీనికంటే తక్కువ వాటర్ ఉన్నప్పుడు కూడా సిద్దిపేటకి తీసిపోయాయి ఇంతకుముందు. అటువంటి ఇన్స్టెన్సెస్ కూడా మనం పాత్రలో చూసినాము. కాబట్టి రైతుల గురించి పట్టించుకోవాలా? ఎమ్మెల్యేలందరూ కూడా తమ ప్రాంత రైతుల యొక్క బాధని వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం వైపు సఫిషియెంట్ వాటర్ విడుదల చేయాలన్నది మా డిమాండ్. కరీంనగర్ ఆయన ఈ మాజీ ఎంపీ మా సంజయ్ అన్న చేతుల చిత్తు చిత్తు పడిపోయిన పెరిగితే రావండి. వినోద్ కుమార్ ఆయన ఏదో ఏదైనా స్పైస్ పార్ మేము పెట్టి ఒత్తిడి కట్ట వరంగల్ పెట్టి స్పైస్ పార్ తీసుకొని నిజామాబాద్ తెలుసుకోమంట. మాది టీఆర్ఎస్ పార్టీ కాదు. మాది టీఆర్ఎస్ లాంటి టెంపరీ అరేంజ్మెంట్ చేసే ప్రభుత్వం కాదు. వరంగల్లో ఉన్న స్పైస్ పార్క్ డెవలప్ చేసి బాధ్యత కూడా బీజేపీ తీసుకుంటుంది. మీకు చేత కాదు. మా ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం గురించి మీరు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరేదో పెద్ద మేధావిని విన్నా మేధావిలాగానే మాట్లాడితే బెటరు. మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి ఆలోచన లేదు. అటువంటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో కానీ మాలాంటి కార్యకర్తలకు కానీ వరంగల్ నుంచి తీసుకొచ్చి నిజామాబాద్ వేయడం దౌల్ మార్గం మాకు అవసరం లేదు. వరంగల్ కూడా మాది, నిజామాబాద్ కూడా మాది. రేపు నీకు ఏం చుట్టమైతుందో ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం కూడా అతి త్వరలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాట్లాడేటప్పుడు బుర్ర పెట్టుకొని ఆలోచన చేసుకొని మాట్లాడితే బెటర్. ఆయన ఏదో చేసిండు ముఖ్యమంత్రి ఏదో లక్ష ఓట్ల పైన ఓడిపోయినా కూడా ఏదో చేసినట్టుకోండి. ఈ మధ్య అంత ముఖ్యమైన
పొజిషన్ ఇచ్చినప్పుడు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినప్పుడు అందులో ప్లానింగ్ కమిషన్ అంటే నామినేటెడ్ జిల్లాల్లో క్యాబినెట్ ర్యాంకుల్లో అత్యంత ముఖ్యమైన పొజిషన్ అది. లక్ష ఒక దాదాపు లక్ష ఓట్లతో రోడ్డు మీద వాళ్ళకి ఇచ్చుకుంటే ఎట్లా? ఇప్పుడు ఇంకొక చిట్టుకోడి పైన ఇంకో ఎంపీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారట, కొడుకుని వర్కింగ్ సీఎం చేస్తారట. మొదలు చేస్తారంటే నాన్ వర్కింగ్, నాన్ వర్కింగ్ సీఎం, నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారట. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మాకు రావు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ వెళ్ళి నీళ్ళు లేకుండా సిద్ధిపేట నీళ్ళు ఎత్తకపోయే ఇటువంటి ఆలోచనలు మీకే వస్తాయి, మాకు అస్సలు రావు. మా ప్రాంతమే అభివృద్ధి చేసుకుంటాం. వరంగల్కి ఎటువంటి అన్యాయం కాకుండా వరంగల్ని కూడా అక్కడున్నా కూడా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు ఏమున్నా కూడా అవి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కూడా మాదే. మీకు చేత దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలలో కేవలం ఆన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎరువుల కొరత ఉన్నది. ఎదురైనా కూడా కొరత లేదు, సఫిషియంట్ యూరియా అన్ని రాష్ట్రాలలో ఉన్నది. అందరు ముఖ్యమంత్రులు గవర్నమెంట్ టైంకి పనిచేస్తున్నారు, సెక్రటరీ పోతున్నారు, కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు విభాగాలతో. మన ముఖ్యమంత్రికి గ్రామాల దగ్గర బయటకు వెళ్ళిన ఇది లేదు, అగ్రికల్చర్ మినిస్టర్ తోటి ఆయనకి సోయి లేదు, ఇంటెంట్ పెట్టడం అవగాహన లోపంతో పెట్టిండ్రు, అది కూడా లేట్ పెట్టిండ్రు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా నాకు రేపు సోమవారం నాకు వస్తాయి, వీకెండ్ కారణంగా నాకు రాలేదు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ రోజు పెట్టిండ్రు, ఎంత ఇంటెంట్ పెట్టిండ్రు, ఎంత తప్పు పెట్టిండ్రు కూడా చెప్తా నేను. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు లేట్ పెట్టినా కూడా ఆల్రెడీ మనకు యూరియా పంపడం జరిగింది. ఇంకా 8,000 టన్నులు కావాలన్నా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. మీరు టైంకి వెళ్ళక భారతీయ జనతా పార్టీ దేశమంతా ఎక్కడ కూడా లేని లోటు తెలంగాణలో ఉంటే దానికి భారతీయ జనతా పార్టీ కారణం కాదు, మా ప్రభుత్వం కారణం కాదు. ఇది మీ అవగాహన రాహిత్యం, మీ లేజినెస్. మీకు నాన్ వర్కింగ్ సీఎం ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపమే. నాకు తెలిసినంత వరకు ఈటేల రాజేందర్ గారు కేసీఆర్ కంటే ఎక్కువ కష్టపడ్డాడు ఉద్యమంలో. బాధాంత నేను ఓనర్ అని అంత ధీమాగా కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాడంటే మన దూర కొన్ని పబ్లిక్ మీటింగ్లలో కనబడదు. ఈటల రాజేందర్ హరీష్ రావు లాంటి కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారు. ఈయన కోసం ఉద్యమం అన్ని పార్టీలతో కలిసి కోఆర్డినేట్ చేసుకొని టీఆర్ఎస్ తరఫున ఎవరైనా కష్టపడారంటే ఈటల రాజేందర్ లాంటి హరీష్ రావు లాంటి కార్యకర్తలు ఆ పార్టీలో కష్టపడ్డారు. ఇవాళ వాళ్ళకి ఆ పార్టీలో ఆ దుస్థితి ఉందంటే నిజంగా శోచనీయం. ఇదేం అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా ఇవాళ టీఆర్ఎస్కి దూరమేంటు. మళ్ళీ దానికి ఏదో నాకు వినబడ్డది ఓనర్లు కేసీఆర్ అని దయాకర్రావు చెప్తున్నాడు, నిజమా? రియాక్ట్ ఈటల రాజేందర్ గారికి రియాక్ట్ దయాకర్రావు అన్నాడు. దయాకర్రావు ఏ పార్టీ ఉద్యమం లేడు, తెలంగాణ వ్యతిరేకం చేసిన వాడు. ఇక దుస్థితి ఇవాళ మొన్నే చెప్పింది దుమాసులో రావుల సమితే. ఆ దుస్థితి ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి పట్టిందంటే నిజంగా ఇది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఇటువంటి నాయకులు ఇవాళ రూల్ చేస్తున్నారు. ఈయనకి రాజేందర్ గారి గురించి మాట్లాడడానికి ఒక మంచి టీఆర్ఎస్ కార్యకర్త కూడా దొరకలేదు. తెలంగాణ వ్యతిరేక తోటి మాట్లాడించే దుస్థితి ఇలా కేసీఆర్ గారికి దొరికింది. ఆ దుస్థితిలో ఎలా ఉన్నాడు ఆయన కేసీఆర్ గారు?